మోహన్ రెడ్డి గారి తాలూకు ఆదేశానుసారం జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆమోదించినటువంటి జీవీఎంసీ అభ్యర్థి తాలూకు లిస్ట్ని ప్రకటిస్తున్నాం. మొదటి ఫేజు ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రెండో ఫేజ్లో ప్రకటించడం జరుగుతుంది. విశాఖపట్నం నార్త్ 14వ వార్డు కే అనిల్ కుమార్, 24వ వార్డు పద్మారెడ్డి, 26వ వార్డు పీలా వెంకటలక్ష్మి, 43వ వార్డు పెద్దిశెట్టి ఉషాశ్రీ, 45వ వార్డు కంపా హనోక్, 48వ వార్డు నేని తిరుమలదేవి, 50వ వార్డు వావిలాపల్లి ప్రసాద్, 51వ వార్డు రెయ్యి వెంకటరమణ, 54వ వార్డు తల్లా రజని, 55వ వార్డు కేవీ శశికళ. విశాఖ ఈస్ట్ 10వ వార్డు బొండా మాధవి, 12వ వార్డు అక్కరమాణి పుష్ప, 17వ వార్డు గేదెల లావణ్య, 19వ వార్డు సూరాడ వెంకటలక్ష్మి. విశాఖ వెస్ట్ 56వ వార్డు ఆడారి శ్రీనివాసరావు, 58వ వార్డు గులిగిందల లావణ్య, 59వ వార్డు కుర్రే పూర్ణశ్రీ, 61వ వార్డు దాడి సూర్యకుమారి, 62వ వార్డు బల్లా లక్ష్మణరావు, 63వ వార్డు తిలక రామ్మోహన్ రెడ్డి, 89వ వార్డు దొడ్డి కిరణ్, 90వ వార్డు చుక్కా ప్రసాద్ రెడ్డి. విశాఖ సౌత్ 30వ వార్డు పోయిపల్లి జ్యోతి, 34వ వార్డు గరికెన గౌరీ, 36వ వార్డు కొప్పుల స్వర్ణలత, 39వ వార్డు కొల్లి సింహాచలం, 41వ వార్డు యాండ్రప్పు ఫాతిమా రాణి. భీమిలి 1వ వార్డు అక్రమాన పద్మ, 2వ వార్డు చిల్లా కరుణాకర్ రెడ్డి, 3వ వార్డు మైలపల్లి భారతి, 4వ వార్డు దౌలపల్లి ఏడుకొండలరావు, 5వ వార్డు పోతిన వెంకటరమాదేవి, 6వ వార్డు డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంక, 7వ వార్డు పోతిన లక్ష్మీ పరమేశ్వరి, 8వ వార్డు ఎర్ర వరహ నరసింహం, 98 కరెక్టా, 98వ వార్డు ఎర్ర వరహ నరసింహం. గాజువాక బుద్ధి నరసింహపాత్రుడు, 66 మొహమ్మద్ ఇమ్రాన్, 70వ వార్డు వరకుంటి రామచంద్రరావు, వరకుంటి రామచంద్రరావు, 71వ వార్డు రాజాన రామారావు, 73వ వార్డు భూపతిరాజు సుజాత, 74వ వార్డు తిప్పల వంశీరెడ్డి, 75వ వార్డు కొయ్య భారతి, 76వ వార్డు దొడ్డి రమణ, 78వ వార్డు గంచాడ గోవిందరాజు, 86వ వార్డు దామా సుబ్బారావు, 87వ వార్డు ప్రగడ విజయలక్ష్మి. పుందుర్తి 93వ వార్డు దాసరి అప్పలరాజు, 94 ఆదిరెడ్డి మురళీకృష్ణ, 97 గంటా వెంకట లీలావతి. అనకాపల్లి 80 కొంతాల నీలిమ, 81 పీలా లక్ష్మీ సౌజన్య, 82 మండపాటి సునీత, 83 జాజుల ప్రసన్న లక్ష్మి, 84 పలక యశోద. థ్యాంక్ యూ. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. అది ఒకటే మిస్ అయింది,
Bimli, Enda Vadu, Aradal Aparo, Andaragan Oscaro, and the Matu Tamayam the Watlu Koda Heroes today, Marie completed Zarigindi Ekala Chalamandi, first inch a part of Panjasan of Kantamadanar, Kantaman elections on the Jananar. కొంతమంది ఇప్పుడు జాయిన్ అవుతున్నారు సో అందరికీ కూడా కలుపుకొని కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి పార్టీ అభ్యర్థులు అధిష్టానం ఎవరైతే నిర్ణయించారో ఆ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారమే మన విజయసాయిరెడ్డి గారు మిగిలిన పెద్దలు కమిటీలో కూర్చుని పారదర్శకంగా నిష్పక్షపాతంగా మరి విశాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక కార్పొరేషన్ టికెట్లకి ఎంత సైంటిఫిక్గా సర్వే చేసి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే దీంట్లో ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్స్ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న మూడు రకాల సర్వేలు చేసి ఆ సర్వేల్లో ఎవరైతే గెలుస్తారో మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చిన వాళ్ళకి సంతోషం ఉంటుంది రాని వారికి కొంచెం బాధ ఉంటుంది కానీ అందరూ కూడా మరి ఆనాడు మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలని ఎలా అందరం కలిసి ఒక కష్టతో పనిచేసామో అదే రకమైన కష్టతో గెలిచి 98కి 98 వార్డులు ఈ రోజున మనం గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని తెలియజేసుకుంటూ మిగిలిన వారికి కూడా ఎవరికైతే టికెట్లు రాలేదో వారు నిరాశ చెందకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా గుర్తింపు గౌరవాన్ని అధిష్టానం ఇస్తారని చెప్పమని చెప్పారని తెలియజేసుకుంటూ మరి ఇంకా ప్రచారంలో ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం మొత్తం 98 వార్డుల్లో 94 వార్డులు టూ ఫేజెస్లో ప్రకటించడం జరిగింది ఒక 4 వార్డ్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవి సాయంత్రం లోపల ప్రకటించడం జరుగుతుంది 47, 13, 8, 79. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.